నాగులు అయ్యా బాబు, నేను నాగులతో మాట్లాడాలి, లోపలికెళ్ళండి. నాగులు అయ్యా, సరంగుకి సముద్రంలోనే సావు, పాములోళ్ళకి పాముతోనే సావు అంటారు. మన వంశమంతా పాముతోనే నాశనమైపోయింది బాబు. అయ్యా బాబు, నా తండ్రి తాత అంతా పాముతోనే చనిపోయారు. నాకు కూడా పాముతోనే సావుందని నాకు ముందే తెలుసు. ఆ శాపం నా కొడుక్కి రాకూడదని ఎవ్వరూ చెయ్యలేని పని చేశాను బాబు. ఏంటయ్యా? నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు పాలగిన్నెలో పాము విషం కలిపి పట్టేవాడిని. ఒళ్ళంతా కొంచెం కొంచెంగా విషమైపోయింది. దీనివల్ల లాభం ఏమిటంటే, నిన్ను ఏ పాము కరిచినా నీకు చావు కలగదు. అయ్యా, నీకు లాభాలు చెప్పాను నాగులు, ఇప్పుడు శాపాలు చెప్తున్నాను. నీ పళ్ళల్లో విషం ఉంది, నీ ఒళ్ళంతా విషం. నువ్వే ఆడదానితో కలిసిన ఆమె అక్కడికక్కడే నీలంగా మారి చచ్చిపోతుంది బాబు. అయ్యా, నాకు వరమిస్తానని శాపమయ్య ఇచ్చావు. దేనికట్టే మాట్లాడలేదు. పెట్టెలో పాత తాటాకుల గ్రంథం ఉంది, అది తీసి చదువుకో, నీకే తెలుస్తుంది బాబు. నువ్వు ఏ ఆడదానితో కలిసినా నీలంగా మారి అక్కడికక్కడే చచ్చిపోతుంది. పడుతున్న తన ఇంట్లో ఇలాంటి ఘోరం ఏంటి బాబు? మహారాణి లాంటి చిన్నమ్మ గారి ఊరి చివర ఆ దిక్కుమాలిన చావు ఏంటి? డబ్బంతా నాదే, చేతిలో ఉన్న మాణిక్యాన్ని చేచార్చుకున్నాను. తెలు బాబు, చిన్నమ్మ ఒళ్ళంతా విషమయం అయిపోయి, కానీ పాము కరిచిన కాట్లు మాత్రం కనపడడం లేదు. అది ఎలా జరుగుతుంది? అదే చిత్రంగా ఉంది బాబు. నా పాతికేళ్ల అనుభవంలో ఇటువంటి సంఘటన చూడను లేదు, వినను లేదు. అయితే నా చెల్లెలు చావులో ఏదో రహస్యం ఉందన్నమాట. ఆ రహస్యాన్ని బయటకు లాగి అందుకు కారణమైన వాళ్ళని హతమార్చే వరకు నిద్రపోను. అప్పటి నుండి పిల్లలకు నాగుపాం విషం కొద్ది కొద్దిగా పడితే అతని ఒళ్ళంతా విషమయమైపోతుంది. క్రమేపీ అతనికి నాగుపాం గుణాలు వచ్చేస్తాయి. వాడిని ఎటువంటి పాము కరిచినా మరణం సంభవించదు. పౌర్ణమి నాడు మాత్రం అతను మొగలి పువ్వు వాసనతో మత్తెక్కిపోతాడు. విషం తలకెక్కిపోతుంది. వాడి కళ్ళు నీలంగా మారిపోతాయి. అరటి చెట్టుకు అతను పళ్ళు తగిలితే చాలు, నీలంగా మారిపోతుంది. పౌర్ణమి రాత్రి తాచు పావుని జర్రుగొడ్డు వెంటాడినట్టు అతను స్త్రీ కోసం వెతుక్కుంటూ పిచ్చివాడిలా తిరుగుతాడు. అతను ఏ స్త్రీతో కలిసినా, అతని పళ్ళు తగిలినా ఆ స్త్రీ వెంటనే మరణిస్తుంది. అమ్మ, అన్నం తింటారు. నువ్వొచ్చి చాలాసేపు అయిందా?